Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ మరో అస్త్రం సిద్ధం చేస్తున్న జగన్. ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పాలన నచ్చి మంచి జరిగిందని నమ్మితే తనకు అండగా నిలవాలని జగన్ కోరుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే మెగా పల్స్ సర్వే ద్వారా 1,16,00,000 కుటుంబాల మద్దతు పొందిన ముఖ్యమంత్రి ఎన్నికల దిశగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం నేరుగా ప్రజలతో కనెక్ట్ కానున్నారు. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ముఖ్యమంత్రి జగన్ నమ్మకంతో ఉన్నారు. హామీ ఇచ్చిన పథకాలతో పాటు కొత్తవి కూడా అమలు చేస్తుండటంతో లబ్ధిదారులు ప్రభుత్వంపైన సానుకూలంగా ఉన్నట్లు తాజాగా నిర్వహించిన మెగా పల్స్ సర్వేలో స్పష్టమైంది. మొత్తంగా 1,45,00,000 కుటుంబాలను సర్వే చేస్తే 1,16,00,000 కుటుంబాలు జగన్కు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీటిని వెంటనే పరిష్కరించడం ద్వారా ముఖ్యమంత్రి సామాన్యుల దూరం లేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అన్నకు చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా కల్పించేందుకు కొత్త కార్యక్రమం ఖరారు చేశారు. ఇందుకోసం 9వ తేదీ నుంచి జగన్ అన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 1902 నెంబరు ఖరారు చేశారు. ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు స్పందన ద్వారా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంది. దీనిని స్థానిక అధికారులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రికే తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈ కొత్త కార్యక్రమం రూపకల్పన చేశారు. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడం ద్వారా సీఎంఓ కూడా సామాన్యుల కోసమే ఉందనే అభిప్రాయం కలిగేలా ఈ వేదిక నిర్వహణకు అధికారుల టీమును ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే దానిని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని నిర్దేశించారు. నేరుగా సీఎంకు చెప్పుకుంటున్నామనే అభిప్రాయంతో ప్రజలు ముందుకొస్తున్న వేళ అదే స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేలా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జగన్ అన్నకు చెబుదామును నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షించనుంది. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమ నిర్వహణ కోసం 3 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ గ్రీవెన్స్ పైన తాను స్వయంగా మానిటర్ చేస్తానని, తన కార్యాలయ అధికారులు నిర్దేశిత సమయంలోగా వీటి పరిష్కారానికి చొరవ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి. ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రత్యేక అధికారులుగా ఉంటారు. సామాన్యుల సమస్యలు ఈ వేదిక ద్వారా పరిష్కారం చేయడంతో ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎంకు మరింత ఇమేజ్ పెరగనుంది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం వారి కోసమే తాను ఉన్నాననే భరోసా ఇచ్చేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ ఈ కార్యక్రమం మరింతగా ప్రజలకు దగ్గర చేస్తుందని అంచనా వేస్తున్నారు.